తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయడం అదృష్టమని జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సిటీ కేబుల్ సాయి స్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతి నెల 50 మంది చిన్నారులకు దాతల నుంచి సేకరించిన రక్తాన్ని అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 50 మంది చిన్నారులకు నెలకు సరిపడా పోషకాహారం దాతలు అందజేశారు. సిటీ కేబుల్ వారు మన ఎండి పాల్పత్ శ్రీనివాస్ గారు స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో ఒక పిలిపే సిటీ కేబుల్ సారథ్యంలో ప్రతి 3 నెలలు జంగారెడ్డిగూడెంలో సిటీ కేబుల్ ఎండి పాలపత్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సిటీ కేబుల్ సిబ్బంది మరియు మీడియా మిత్రులు అందరూ ఈరోజు ఈ సన్ రైజ్ ల్యాబ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో వాస్తవంగా బ్లడ్ తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానివ్వండి, ఎమర్జెన్సీ ఎవరికైనా అవసరమైనా బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ చాలా కొరతగా ఉంది. రీసెంట్గా కూడా నాకు ఏలూరు నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో బ్లడ్ బ్యాంకులో బ్లడ్ దొరికిద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఎంతో ఒక 2 రోజులు ట్రై చేస్తే మా డిపార్ట్మెంట్లో ఒక తలసేమియా వ్యాధిగ్రస్తుడు ఒక పిల్లోడికి ఇప్పించడం జరిగింది. ఆ బాధ ఏంటో నేను కూడా స్వయంగా చూశాను. కాబట్టి అలాంటి వాళ్ళందరి ప్రాబ్లమ్ను అర్థం చేసుకొని మన సిటీ కేబుల్ ఎండి శ్రీనివాసరావు గారు ఈ చక్కటి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటుగా ఇప్పుడు మన తలసేమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలు చిన్నారులు సుమారు ఒక 5-6 వచ్చారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా అలాంటి వ్యాధిగ్రస్తులున్న పిల్లలకి వెంటనే బ్లడ్ అంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ముందు చాలా చేయాలని కోరుతూ ఈరోజు సిటీ కేబుల్ వారు మన ఎండి పాల్పత్ శ్రీనివాస్ గారు స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. తలసేమియా రోగులకి బ్లడ్ మన అప్లాంట్ ప్రాంతంలో ఎవరికి కూడా బ్లడ్ కొరత ఉండకూడదని ఏకైక దృక్పథంతో ఈరోజు పిలిపించారు. దానిలో భాగంగా చాలామంది యువత ఇంచుమించుగా ఒక ఇక్కడికి ఆల్రెడీ ఒక 25 నుంచి 30 మంది వరకు ఇచ్చారు. ఈవినింగ్ వరకు 100 చేరొచ్చు. అది చక్కగా ఏంటంటే బ్లడ్ ఇచ్చి వెళ్తాకి మన ప్రాంతంలో పొరలందరూ ముందు రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ తలసేమియా ఈ డిసీజ్ వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచిగా ఇప్పుడు కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం పంచిపెట్టాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న పాల్పర్తి శ్రీనివాస్ గారు మన సిటీ కేబుల్ ఎండీ గారు మన ప్రాంతంలో మొన్న కూడా ఒక కార్యక్రమం చేశారు. వినూత్నంగా మన మున్సిపల్ ఆఫీస్లో కార్మికులందరికీ కూడా పూలవర్షం, అంటే పోలీస్కి మన రెవెన్యూ, నెక్స్ట్ హెల్త్ అండ్ శానిటేషన్,
अंदर पूर्व वर्ष तो एंटे अभिनंद पनी चेयटे व्यक्ति ने एंकरेजे वाल चक्कर पनचे पैस्थ एर्पड़ता दृक्पथ आये कार्यक्रम चाहिए सतोष सिटी केबल प्रतिनिधुलु पालपर्ति श्रीनिवास गारिकि प्रत्येकमैन कृतज्ञतलु तेलियजेसुकुंटुन्नामंडि एंदुकु अनंटे गत कोंत कालंगा ई लाक्डौन् कारणंगा एंतो मंदि पेशेंट्लकि सरैन समयानिकि ब्लड् अंदिंचलेक लेदु मीरु एवरैना ब्लड् इच्चेवाळ्ळनि चूसुकोंडि अनि चेप्पेसनि एक्कुवगा मनं वालंटरी डोनर्स् द्वारा सर्वीस् अंदिंचे मनं ई मध्य రీప్లేస్మెంట్ ఉంటేనే బ్లడ్ ఇవ్వగలం రీప్లేస్మెంట్ లేకపోతే స్టాకులు లేవు అనే పరిస్థితిని అర్థం చేసుకొని తలసిమియా పిల్లలకైతేనేమి ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్లో డెలివరీస్కి జరుగుతున్న ఎమర్జెన్సీగా అవసరం అవుతున్న ప్రతి ఒక్క పేషెంట్కి సరైన సమయానికి రక్తం అందాలి ఈ నేతృత్వంతో మేము బ్లడ్ ఇవ్వటమే కాదు మరికొంతమందిని కొత్త వాళ్ళని ప్రోత్సహించి కొత్త డోనర్స్ని ఇంకా ప్రోత్సహించి ప్రతి బ్లడ్ బ్యాంకుల్లోని అన్ని విధాలుగా అన్ని గ్రూపుల్లోనూ సరిపోయే రక్త నిల్వలు ఉండాలి అన్న ధ్యేయంతోనే ముందుకు వచ్చాం.